ఫైన్ తగ్గించినట్టు తగ్గించి లాస్ట్ కి ట్యాక్స్ అన్ని కలిపి మనతో కట్టించి మనం మోసం చేస్తారు. అదే కనుక మీరు ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ కూడా 100 రూపాయలు ఉంటుంది కానీ 80 రూపాయలకి ఇస్తారు, 20 రూపాయలు తగ్గించేస్తారు. కారణం ఏంటి తెలుసండి? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి తెలుసా? బయటకు మీరు పోయినప్పుడు మీరు కస్టమర్స్, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్లు అవుతారు. అందువల్ల మీకు తగ్గించేస్తారు. 20% తగ్గించడం అంటే చిన్న విషయం అనుకున్నారా? కిరాణా షాప్ ఎవరికైనా ఉందా? 100 రూపాయలు అంతా ఎంత అవుతుంది తెలుసా? బ్రాండెడ్ ఐటమ్స్ 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు కూడా రాదు. ఓ కొన్ని బిగ్ బజార్ వాళ్ళకి ఎంత అవుతుంది తెలుసా? కొన్ని డిమార్ట్ వాళ్ళకి ఎంత వస్తుంది తెలుసా? 100 రూపాయలు అంతే 16 రూపాయలు వస్తుంది. మరి ఆ 16 రూపాయలు తగ్గడానికి ఖర్చులు ఉంటాయి కదా, మెయింటెనెన్స్ అన్ని ఎక్స్పెండెస్ అని. కానీ ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టారా? పెట్టుబడి పెట్టకుండానే డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ అనేది ఫ్రీ, రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. దానికి అర్హత ఏంటంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దాంతో పాటు ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వాలంటే కనీసం మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు అయి ఉండాలి. ఓకేనండి? ఆ అర్హత లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఓకేనండి? మీరు జాయిన్ అయ్యారంటే ఇక్కడ మీకు ఒక ఐడి నెంబరు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఈ ఐడి పాస్వర్డ్ తో మనకి ఇన్కమ్స్ ఇస్తారు. ఆ ఇన్కమ్స్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారంటే, మనం ఏదైతే కొనుగోలు చేసామో 100 రూపాయలు ఉన్నదాన్ని 80 రూపాయలకి, ఆ 80 రూపాయల మీద కొన్ని పాయింట్లు ఇచ్చి ఆ పాయింట్లకి మనకి మరలా మన అకౌంట్ లో డబ్బులేస్తుంది. ఓకేనండి? ఎలా అంటే, ఒక పాయింట్ మనకు రావాలంటే 32 రూపాయలకు ఉంటే ఒక పాయింట్ వస్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు 100 రూపాయలు కొన్నారు, ఎన్ని పాయింట్లు వస్తాయి? మొత్తం చెప్పే ప్రయత్నం చేయండి. ఒక పాయింట్ ఎంతండి? ఎందుకంటే ఇది అర్థం కాకపోతే ఏం అర్థం కాదు. ఈ ముక్కే సేమ్ ఒక 6 నిమిషమే. ఒక పాయింట్ 32 రూపాయలు, 100 రూపాయలకి ఎన్ని పాయింట్లు వస్తాయి? ఎస్, 3 పాయింట్లు వస్తాయి. ఇక్కడ మీకు ఐడి పాస్వర్డ్ వస్తే ఈ కంపెనీలో మీరు 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవడానికి అర్హులు అవుతారండి. 10 రకాల ఆదాయాలు ఈ కంపెనీ ద్వారా మీరు తీసుకోవచ్చు. 10 రకాల ఆదాయాలు తీసుకోవాలంటే మీకు ఈ కంపెనీలో ఏముండాలి? ఐడి పాస్వర్డ్ ఉండాలి. ఐడి పాస్వర్డ్ ఉండాలి అంటే ఎవరు కావాలని చెప్పాను? ఎందుకంటే మీరు ఐడి తీసుకున్నారు, ఇవాళ ఈ నెల అయిపోయింది, సామాన్లు కొనలేదు అంటే కంపెనీ కూడా ఏమనుకుంటాడంటే, వీళ్ళు 30 రోజులు మొహం కడగకుండా స్నానం చేయకుండా ఎలా ఉన్నాడు అబ్బా అనుకుంటాడు. అనుకొని ఎవడో చచ్చిపోయిన ఐడి వేసేసి ఉంటారు అని ఐడి తీసేస్తారండి. కాబట్టి అందుకే మీరు బతుకున్న వాళ్ళకే ఐడీలు వేయండి. ఓకేనా? మొహం కడుక్కుంటాను, స్నానం చేస్తానండి. ముందు వెళ్ళినప్పుడు అడగండి, మీరు నువ్వు ప్రతి నెల మొహం కడుగుతావా, స్నానం చేస్తావా అని నేను జాయిన్ అవ్వమని చెప్పాలి. ఓకేనండి? ఎందుకంటే బిజినెస్ నాది కదా, మీరు కదా. కాబట్టి మరి నా బిజినెస్ ఎత్తుకొని ఇంత పెద్ద బిజినెస్, ఈరోజు ఇండియాలో సంవత్సరానికి 3,000-5,000 కోట్లు టర్నోవర్ చేసేటువంటి ఇంత పెద్ద కంపెనీ నా దగ్గర ఎత్తుకొని సిగ్గు లేకుండా పక్క షాప్కి వెళ్ళి కొనుక్కుంటే ఆలోచించడం కూడా బాగుంటుందండి. అది బాగుంటుందా? అంటే మరి ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ప్రతి నెల ఇక్కడ కొనట్లేదంటే మన కంపెనీని మనమే మోసం చేసుకున్నట్టు కదా. ఎస్, ఇప్పుడు ఈ 10 రకాల ఆదాయాలు రావాలంటే కనీసం మీరు జాయిన్ అయినప్పుడు ఒక 30 పాయింట్లైనా మీరు కొనుక్కోవాలి. 30 పాయింట్లు అంటే ఒక 1,000 రూపాయలైనా మీరు కొనుక్కోవాలి. కొనుక్కుంటే మీకు ఐడి యాక్టివేట్ అవుతుంది. మీకు నచ్చినవి కొనుక్కోండి, మీకు ఎన్ని కావాలో అదే కొనుక్కోండి, రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అయితే అలా కొన్న తర్వాత మీకు ఐడి యాక్టివేట్ అయ్యి 10 రకాల ఆదాయాలు వస్తాయి. ఆ 10 రకాల ఆదాయాలు ఎలా వస్తాయో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ఆదాయం రీటైల్ ప్రాఫిట్. 100 రూపాయలు కొనుక్కుంటే మీకు ఎంత తక్కువ ఇస్తున్నారు ఇక్కడ? ఎంతండి? ఎస్, నిజాలు మాట్లాడుకుందాం. అన్నింటి మీద 20% రాదు. కొన్నింటి మీద 10, కొన్నింటి మీద 15, కొన్నింటి మీద 20, కొన్నింటి మీద 24 కూడా వస్తుంది. యానండ్ యావరేజ్గా 10-20% వస్తుంది. ఓకే, ఇది ఏ డేట్లో కొనుక్కున్నా వస్తుంది. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే, క్రమశిక్షణగా కొనుక్కున్న వాడికి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఏం చెప్తుందంటే, మీరు క్రమశిక్షణ కంటే ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమి అవసరం లేదు. ప్రతి నెల మీరు ఎప్పుడు కొనుక్కోవాలి అప్పుడు కొనుక్కుంటే చాలు. ప్రతి నెల మీరు నెలంతా సరుకులు వాడాలనుకోండి, ఎప్పుడు కొనాలి? నెల అక్కడ కొనాలా? ఈ నెల అంతా వాడాలి, నెల మొదటి కొనాలా, చదువు కొనాలా? నెల మొదట్లో కొనాలి. మొదట్లో కొనాలి కదా, ఈ నెల మొదట్లో కొట్టలేదా? మాట్లాడలేదు, నెలంతా వాడాలి కదండి. కంపెనీ ఏం చెప్తుందంటే, 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మీరు కొనుక్కుంటే కనుక ఇంకో 10% ఎక్స్ట్రా ప్రాఫిట్ ఇస్తానంటుంది. టోటల్గా 30% అంటే 1,000 రూపాయలు పట్టుకుని ఇక్కడికి వస్తే మీకు 1,300 రూపాయలు సరుకులు ఇస్తుంది. అంటే ప్రతి 1,000 రూపాయల మీద ఎంత ఎక్స్ట్రా వస్తాయండి? 300. ఎవరైనా ఇస్తారు మార్కెట్ లో? ఎవరెవరు. ఇక్కడ 1,000 రూపాయలు కొనుక్కుంటే 300 ఎక్స్ట్రా ప్రాసెస్ ఇస్తుంది. దాంతో పాటుగా మీరు కొనుగోలు చేస్తే మళ్ళీ మీ అకౌంట్ డబ్బులు వేస్తుందని చెప్పాను కదా. ఎగ్జాంపుల్, 1,000 రూపాయలు కొనుక్కుంటే ఇందాక ఎన్ని పాయింట్లు వచ్చాయి? 30. 33 పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్ల మీద మరలా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. డబ్బులు వేయడం కోసం 2వ ఇన్కమ్ అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి
5% నుంచి 11% మరలా మీ అకౌంట్లో వస్తుంది. ఎలా అంటే ఇది అర్థం అవ్వాలంటే కనుక మీ దగ్గర ఒక పాయింట్ ఉంటే 5% కమిషన్ అకౌంట్లో వస్తుంది, 600 పాయింట్ దాటితే 8%, 2400 పాయింట్ దాటితే 10%, 5500 పాయింట్ దాటితే 11% చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వస్తుంది. ఇది అర్థం అవ్వాలంటే నేను ఒక టేబుల్ వేసి ఉంచే ప్రయత్నం చేస్తాను. కనిపిస్తున్నాను బోర్డ్ అందరికీనా? ఒకవేళ కనిపించకపోతే కొంచెం అలా వచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఒకే కనిపించకపోతే రైట్, ఈ టేబుల్ వేస్తున్నాను. ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ ఎంతమంది నుంచి జాయిన్ చేయాలంటే ఎంతమంది అండి? ఆరుగురు. ఈ ఆరుగురు ఉండాల్సిన క్వాలిటీ మీరు చెప్పాను దాకా, పదే పదే అవసరం లేదు. ఈ ఆరుగురు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేశారు అనుకుందాం మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు వీళ్ళు 500 పాయింట్ చొప్పున చేశారు, అర్థం అవడం కోసం ఇలా చేయాలని రెండు కాదు. కంపెనీ ఏం చేస్తుందంటే ఆరుగురు పాయింట్లు కలిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు 500 పాయింట్ చేస్తే ఒక టీమ్ తోనే ఇండివిజువల్ గా చేస్తే 600 పాయింట్లు కలిపిస్తే ఎన్ని పాయింట్లు అయ్యాయి? 3000 పాయింట్లు అయ్యాయి. 3000 పాయింట్లు అయితే కంపెనీ ఏం చేస్తుందంటే ఈ టేబుల్ లో 3000 ఎక్కడ ఉంటే ఆ పర్సంటేజ్ డబ్బులు మీకు ఇస్తుంది. చూడండి, 600 దాటారా 2400 దాటారా? 2400 దాటారు. ఏంటండి? 2400 బయట షాప్ లో మన తాతల దగ్గర నుంచి తరతరాలుగా కొంటూనే ఉన్నాం. వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళు పిల్లలు పిల్లలు పెళ్లి చేసుకుంటారు, కానీ ఏ సంవత్సరమైనా ఈ పండగకి నీ వల్ల ఇంత డెవలప్ అయ్యానని ఈ సరుకులు ఇంటికి పట్టుకెళ్ళి పండగ తీసుకోమని చెప్పారండి? మరి అదే పని ఇక్కడ చేస్తే జస్ట్ ఆరుగురు చెప్పగానే డబ్బులు వస్తే అదే కదా? బాగుంది కదండి. మరి వచ్చే నెలలో డబ్బులు వచ్చాయి కాబట్టి కొత్త వాళ్ళు చెప్తారా చెప్పరా? చెప్తాం సార్. ఇక్కడ చెప్తారా చెప్పడం తెలియదు కానీ బయట అయితే మీరు చెప్తారు, నాకు తెలిసిన విషయం. ఇప్పుడు కిరాణా షాప్ లోనో లేదా డిపార్ట్మెంట్ స్టోర్ లోనో కొనాలండి, ప్రోడక్ట్స్ బాగున్నాయంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ చెప్తారు, వీళ్ళందరూ పోయే షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు. ఏ అదేనా మీ చుట్టమా? లేదండి, ఏ రోజు నీ వల్ల ఇంత వ్యాపారం వచ్చిందని ఏదైనా సామాన్ ఫ్రీ ఇచ్చారంటే ఇప్పుడు కానీ మనం చేస్తాం ఆ పని. ఏ సినిమాకి వెళ్ళొద్దాం బాగుందంటే ఫ్రెండ్స్ అందరికీ చెప్తాం, వీళ్ళందరూ సినిమాకి వెళ్తారు. ఏ సినిమా హాలు కానీ డైరెక్టర్ కానీ మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? వచ్చినాయి 4 టికెట్లు ఫ్యామిలీ అప్పని చెప్పాడా? కానీ చేస్తున్నామే. అదే పని నేనేమన్నా అంటే ఇక్కడ చేస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు వచ్చిన కొత్త తీసుకొస్తారా తీసుకురాలా? పోనీ తీసుకురారు అనుకుందామండి, మాట వస్తే తీసుకురాలా. మనకు పని ఉండి లేదా పరిస్థితి బాగోలేదు తీసుకురాలేకపోయాం. తీసుకురాకపోయినా సరే పోయిన నెల కొన్న వాళ్ళు ఎన్నో సరుకులు అయిపోతే అయిపోవా? అంటే మళ్ళీ ఈ నెలలో మొహం కడుకుంటా కదా, మళ్ళీ సామాన్ కొనాలి కదా, సామాన్ కొంటే మళ్ళీ సేమ్ ఎన్ని పాయింట్లు వస్తాయి? మళ్ళీ 3000 పాయింట్లు వచ్చాయి. మళ్ళీ 3000 పాయింట్లు వస్తే మళ్ళీ మనకి సేమ్ ఎంత ఇంకా రావాలి? 5400 రూల్ ప్రకారంగా రావాలి. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఇది కొమ్యూనిటీ ప్లాన్ అని చెప్పి 2000 పాయింట్లు కలిపేస్తే 6000 అయ్యాయి. 6000 అంటే ఇక్కడ చూడండి అటోమేటిక్ గా పర్సంటేజ్ మారదు కదా, 11%. ఇప్పుడు ఈ నెలలో కొన్న పాయింట్ 11% చొప్పున డబ్బులు ఇస్తే 5940 రూపాయలు అకౌంట్లో వేస్తారు. ఏం గమనించారండి? కొత్త వ్యక్తులు రాలేదు, కొత్త కర్ణాలు రాలేదు, పాత వ్యక్తులే కొనుక్కున్నారు. అయినా సరే మీ కమిషన్ పెరిగిందా లేదా? ఇదేనండి కంపెనీలో ఉండే అద్భుతం. ఓకే, అయితే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏ పర్సంటేజ్ లోకి వచ్చారు? 11% లోకి వచ్చారు. ఈ 11% లోకి రావడం వల్ల ఇంకొక అద్భుతం ఉంది. ఏంటంటే ఇందాక 1000 రూపాయలు కొనుక్కుంటే ఎంత ఎక్స్ట్రా సరుకులు వస్తాయనుకున్నాము? ఎంతండి అక్కడ కనిపిస్తుంది? కనీసం అదన్నా చూసి చెప్పండి. లేదు 300. ఓకే, 300 రూపీస్ మెటీరియల్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. దాంతోపాటు 1000 రూపాయలు కొనుక్కుంటే ఎన్ని పాయింట్లు వస్తాయి? 33 వస్తాయి. ఆ 33 పాయింట్లకి మీరు 11% లో ఉన్నారు కాబట్టి మీ అకౌంట్ లో 59 రూపాయలు వేస్తారు. కొన్ని 60 అనుకుందాం. ఓవరాల్ గా 1000 రూపాయలు కొనుక్కోవడం వల్ల వచ్చే లాభం ఎంత అంటే ఇక్కడ వరకు 360 రూపాయల వరకు బెనిఫిట్ వస్తుంది. హ్యాపీయా కదా? ఇస్తారా సార్? కానీ ఈ కంపెనీలో మీరు జాయిన్ అయ్యి ఎంతవరకు ఈ 11% వచ్చే వరకు ఓపిక్ గా ఉంటే మీ భవిష్యత్తే మారిపోతుంది. ఎందుకో తెలుసా? ఈ కంపెనీలో మిమ్మల్ని కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా చేస్తారు. పార్ట్నర్ గా చేస్తే ఉపయోగం కాదు కదా, మనకి డబ్బు వస్తే ఉపయోగం కదా. ఆ డబ్బు అక్కడ నుంచి జీవితాంతం ఇస్తారు. ఎంతకాలం తెలుసా? మీ తర్వాత మీ నామినీ తర్వాత వాళ్ళ నామినీ అంటే 3 తరాల వరకు ఒక్కసారి మీరు 11% వస్తే డైరెక్టర్ అని చెప్పి మీకు 3 ఇన్కమ్ ఇస్తారండి. డైరెక్టర్ బోనస్ కంపెనీ తరఫునకి ప్రతి నెల 4% ఇస్తాడు. ఎంతకాలం? 3 తరాల వరకు. అలాగే ఇదే బిజినెస్ ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక
మీకు నాలుగో ఇన్కమ్ కూడా ఇస్తాడు, టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ టర్నర్ 3% ఇస్తాడు. అలాగే మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసే కొద్దీ మీకు ఎంతమంది బాగా తయారు చేస్తే ఒక వ్యక్తిని డెవలప్ చేసి ఆయన్ని 11% తీసుకొస్తే అంటే ఆయన్ని డైరెక్టర్ అంటారు. దానివల్ల మళ్ళా మీకు ప్రమోషన్ ఇచ్చి బాగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారని చెప్పేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీలోంచి 14% వాటాదారులు అవుతారు మీరు. అలాగే మీ కింద ఎవరైతే ఒక వ్యక్తి డైరెక్ట్ అయ్యారో ఆయన బిజినెస్ బాగా పెరుగుతుంది అనుకోండి, నెలకు 2 లక్షల దాటి బిజినెస్ అయితే మళ్ళా మీకు 6 ఇన్కమ్ ఇస్తారు ఎల్ఓబి అని చెప్పి. ఎప్పటి వరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెరిగిపోద్ది. చూడండి ఇవన్నీ మీకు అర్థం కావు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే నెక్స్ట్ అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ స్టెప్లో, ఓకేనండి. అలాగే ఇంకొక వ్యక్తిని మీరు జాయిన్ చేస్తే ప్రతి ఒక్కరికి విమానం ఎక్కాలని ఉంటుంది కదా, ఇద్దరు ఒకరు ఉంటారనుకోండి, కానీ సామాన్యులు అయితే కలగానే ఉండిపోద్ది. అది జీవితాంతం 3 తరాల వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చండి. ఇంకొక డైరెక్ట్ అయితే మీకు ట్రావెల్ ఫండ్ ఇస్తుంది కంపెనీ ఖాతా నుంచి 3%, ఓకే 2%. అలాగే మూడో వ్యక్తి అయితే మీకు కార్ ఇస్తుంది, కార్ ఇచ్చి దాని జీవితాంతం మెయింటైన్ చేసుకోవడానికి కార్ ఫండ్ కూడా ఇస్తుంది. అలాగే ఇంకొక 6 ముగ్గురు చేస్తే 6 అవుతారు, మీకు హౌస్ రెంట్ కూడా ఇస్తుంది. అలాగే ఇంకొక ఇద్దరు చేస్తే మీకు కంపెనీ ఎలక్ట్రిక్లో బోనస్ అని ఇంకో ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే ఇలా మీకు 10 రకాల ఆదాయాలు ఇస్తారు. ఓకే ఇదంతా మీకు అర్థం కాకపోయినా పర్లేదండి, ఇదంతా మీకు అర్థం కాకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు చెప్తా, ఆ 2 నిమిషాలు మీకు అర్థమైతే ఇందాక మీకు చెప్పాను ఏమని, ఎన్ని రోజుల్లో 100,000 రూపాయలు సంపాదించవచ్చు, 120 డేస్ పాస్ అవ్వకపోయినా 100,000 వస్తుంది 120 రోజుల తర్వాత. ప్రతి ఒక్కరు పిల్లల్ని స్కూల్కి పంపించినట్టు ఏం చెప్తారు, నువ్వే స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, నువ్వే జిల్లా ఫస్ట్ వచ్చేయాలి, నువ్వే స్కూల్ ఫస్ట్ వచ్చేయాలి, నువ్వే క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి. మరి ఉత్తరులు ఎవరు, ఒకరే కదా, అందరు పిల్లలు అయిపోవాలనుకుంటారు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి. కానీ ఇక్కడ మీరు పాస్ కాకపోయినా ఫెయిల్ అయినా మీకు 100,000 అకౌంట్లోకి వస్తుంది. వాచ్మెంటో చూద్దామా, అలాగని ప్రయత్నం చేయలేని వాళ్ళు కాదండి, పని చేయలేని వాళ్ళు కాదు. నేను కూడా జాయిన్ అయ్యాను ఇంట్లో కొడుకున్నా నాకు రాలేదనకండి, పని చేసిన వాళ్ళ కోసమే చెప్తున్నారు. ఓకేనా చూద్దాం పట్టుకుంటుంది లేదో, ఎన్ని నెలలు చెప్పాను, 4 నెలలు మీ జీవితాన్ని తిరగరాసుకోవడానికి. దానికి మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటి తెలుసండి, మీ ఇంటికి కావాల్సిన సరుకులు కొనండి, వాడండి, బాగున్నాయి అని అనిపిస్తేనే బిజినెస్ చేయండి, లేకపోతే వద్దు బలవంతం చేయలేదు. ఒకవేళ బాగున్నాయని అనిపిస్తే కనుక మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటి తెలుసండి, మీలాంటి మంచి వ్యక్తుల్ని ఎంతమంది జాయిన్ చేయాలి, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మొహం కలుపుకునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు. ఎందుకు తెలుసండి, బాగా చదువుకున్న వాళ్ళను ఒక యాక్టర్నో లేదంటే ఒక డాక్టర్నో లాగా ఇలా ఎవరినైనా మీరు తీసుకురావాలనుకుంటే ఇక్కడికి మీకు లేట్ అవ్వచ్చు. మరి మొహం కలుపుకునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు అయితే ఈజీగా లేవచ్చు కదా, అయితే భూమి మీద మీకు 6 ఉన్నారా లేదా మొహం కలుపుకునే వాళ్ళు. ఒకవేళ లేకపోయినా ఇలా రోడ్డు మీదకి వెళ్ళి నుంచుంటే దారిని పోయే వ్యక్తిని పిలిచి బాబు నువ్వు మొహం కలుగుతున్నావా రోజు అంటే ఏంటంటాడు, అరే నేను కలగకపోవడం ఏంటి అంటాడు, రాను మెసేజ్ పని చేస్తావు తీసుకురా. ఒకవేళ మీకు ఎవరో తెలియకపోయినా ఇప్పుడు చెప్తాం మీ క్వాలిటీ అంతా తెలిసిపోద్ది. ఇప్పుడు 6 మొహం కడుకునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు మీకు ఉన్నారు కాబట్టి ఈ 6 తీసుకొచ్చి జాయిన్ చేయడానికి మీకు 8 గంటలు పట్టవచ్చు లేదా 8 రోజులు పట్టవచ్చు చెప్పాలి, 1 అవర్ రూల్ ప్రకారంగా, లేదా ఇంకా మాట్లాడుకుంటే 1 డే, ఇంకా మాట్లాడుకుంటే రోజుకి ఒక చొప్పు చూసుకున్నా 6 రోజులు. కొన్ని 4 అంటే కూడా ఉంటుంది కదా, కొన్ని నెల వేసుకుందామండి. ఓకేనా 4 రోజుల్లో కూడా నేను 6 తీసుకురాలేనంటే వాళ్ళకు నమస్కారం, ఎందుకంటే వాళ్ళు చెప్పినా వేస్ట్. అలాంటి వాళ్ళు దరిదాపుల్లో కూడా మీరు ఎప్పుడు ఉండకండి, ఎందుకంటే మీ జీవితాలు పాడు చేస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎదిగే వారితో ప్రయాణం చేయాలి, ఎందుకంటే చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో తెలుసండి. మనం తాగేది 5 రూపాయలు టీ, కానీ మనం డిస్కస్ చేసే ఎవరికోసం, పిఎం మోడీ కోసమును సీఎంల కోసం మనం డిస్కస్ చేస్తాం. మనకి ఎందుకంటే వాళ్ళ గురించి ఎందుకు అని డిస్కస్ చేస్తారో తెలుసా, మనం ఇంకా డెవలప్ అయిపోతామేమో అని భయం, ఎందుకంటే వారితో పాటు టీ తాగడానికి కబుర్లు చెప్పడానికి ఎవరు తోడు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు దూరం ఉండండి, మిమ్మల్ని మార్కెట్లో పోయినప్పుడు అలాంటి వాళ్ళే 90% ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 95% పీపుల్ డబ్బు లేని దగ్గరే వేటాడుతూ ఉంటారు, వాళ్ళ వేటంతా డబ్బు లేని దగ్గరే, 5% పీపుల్ మాత్రమే డబ్బు ఉన్న దగ్గర వేటాడతారు. ఓకేనండి, ఈరోజు ఇక్కడ ఎంత డబ్బు ఉందని మనం చెప్తాం కానీ వినా వాళ్ళు అందరూ వింటారండి, కొద్ది మంది వింటారు. ఓకేనండి, ఒక జాబ్ అంటుందని చెప్పండి ఒక 20,000 అప్లికేషన్లు పడేస్తారు, అది వచ్చేది ఒకరికే, డబ్బు లేని దగ్గర కొట్టుకుంటున్నారు. ఇక్కడ 100,000 డబ్బులు ఇస్తాం. ఓకేనండి, ఇక్కడ కరెక్ట్గా మైండ్ పెడితే 4 నెలలే 20 సంవత్సరాలు చదివి 100,000 తగలెట్టి రోడ్డు మీదకి వచ్చి ఎక్స్పీరియన్స్ లేక 10,000కో 15,000కో ఆడుకోవాలి ఏడుకోవాలి పట్టుకుని వెతుకు. నేను చెప్పింది ఫాలో అయితే 4 నెలలు చాలు జీవితాన్ని మార్చుకోవడానికి. చూద్దాం, ఎస్ మీరు 6 జాయిన్ చేయడానికి 4 రోజులు టైం తీసుకుంటే కంపెనీ మిమ్మల్ని వచ్చి 1,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చింది, హ్యాపీయా కదా,
జస్ట్ ఆరుగురు పరిచయం చేసినందుకు వేరొకరు గిఫ్ట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ ఆరుగురు వల్ల గిఫ్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఆరుగురిని పిలిచి వాళ్ళ ఆరుగురిని మీరు ఏమడుగుతారంటే ప్రోట్స్ వాళ్ళు కదా బాగున్నాయా లేదా అడగండి. ఏమంటారు? బాగున్నాయి కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చాం కదా ఆటోమేటిక్గా వాళ్ళు బాగున్నాయి అంటారు. దాంతో పాటు డిస్కౌంట్ వచ్చిందా లేదంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమంటే మాకు మంచి కంపెనీ ఉత్పత్తులు పరిచయం చేసేవాడిని. వాళ్ళకి మీరు వెంటనే థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు చెప్తారో అర్థం కాదు, ఎందుకు అని అడుగుతారు కదా. మీ ఆరుగురిని నేను కంపెనీకి జాయిన్ చేసినందుకు గాను నాకు 1000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది అనగానే వాళ్ళు ఆరుగురు ఏమంటారండి? మాకు వస్తారా, మేము చేస్తామంటారు. ఎందుకంటే డబ్బు ఎవరికైనా చేయదా, చేరు కదా, మాకు వస్తారా అని అడుగుతారు. అప్పుడు మీరేమనాలి? ఎస్ వస్తుంది. మీరు కూడా ఎంతమంది తెచ్చుకోవాలి? ఆరుగురిని. ఎవరు తెచ్చుకోవాలి? సబ్బు పేస్ట్ ఆరుగురు తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకోవాలి? సోపు పేస్ట్. ఓకే, 36 మంది తీసుకొస్తారు. ఓకే, ఇది రెండో నెల. ఇప్పుడు 36 మందిని మీరు తెచ్చారా వాళ్ళు తెచ్చారా? వాళ్ళే. మీ జీవితం మొత్తం మీద ఆరుగురే. మీ పని అయిపోయింది, ఇంకా మీకు పని లేదు ఇక్కడ. ఓకేనండి? నిజంగా 4 నెలలో కాదు, 4 నెలలు కాదు, 1st నెలలోనే మీ పని అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఈ 36 మంది తెచ్చారు కాబట్టి ఆరుగురు వాళ్ళకి ఎంత వస్తుంది? తెలివైన రెండు ఎంత వస్తుందండి? 1000 వచ్చింది. అప్పుడు వాళ్ళు ఆరుగురిని పిలిచి 1000 వచ్చిన ఆనందంలో బాగా వెళ్ళిపోతారు మా శ్రీనివాస గారిగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఓకేనండి? వెంటనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకో మళ్ళీ అర్థం కాదు, మీకు 1000 రూపాయలు చొప్పున ఇచ్చింది కంపెనీ, కానీ నాకు 3000 ఇచ్చింది అనగానే మళ్ళీ వాళ్ళు సూత్రం ఎలా ఉంటుంది తెలుసా? మాకు 3000 రావాలంటే ఏం చేయాలి? మనకు సూత్రం ఉంది కదా, ఎలా రాజా తదా ప్రధానట్టుగా, నేనేం చేసేనా మీరు కూడా అదే చేయను అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఎదురున్న ఆరుగురితో, ఈ ఆరుగురు ఈ ఆరుగురితో 36 మందితో తలొక ఆరుగురు తీసుకురావడానికి ఒక మీటింగ్ పెడతారు. ఇది సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ మీటింగ్ పెట్టాలి. 3 నెలల్లో మీ అకౌంట్ లో 30000 పడుతుంది, మీకు ఎదురున్న ఆరుగురు అకౌంట్ లో 3000 పడుతుంది, వాళ్ళకి ఎదురు 36 మంది అకౌంట్ లో 1000 పడుతుంది. కానీ పడదైంది ఎవరికి రాంటే పాపం ఈ 216 మందికి. కానీ వీళ్ళందరూ కొంచెం డబ్బులు చూస్తే వాళ్ళకి మైండ్ పనిచేయదు. వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? మేము కూడా ఆరుగురు తెచ్చుకుంటే మాకు 1000 వస్తుంది అని ఆలోచన అవుతుందా కదా? మీటింగ్ పోతారు కదా, అంతా చూస్తారు కదా. అప్పుడు వాళ్ళ బాధ వాళ్ళదే, 1000 రూపాయల కోసం వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. మన పోరాటం ఏంటి? నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం మనం. ఓకే, ఇప్పుడు మనకి ఎంతో బాధ ఏంటి? ఈ నెల మాకు 3000 వచ్చింది, మాకు ఎంతో ఇంకో చెప్పేస్తే వచ్చే నెల మాకు కూడా 30000 వస్తుంది. ఇప్పుడు ఈ 216 మందికి ఇలాంటి ఒక మంచి మీటింగ్ జరిగితే వాళ్ళు కూడా తలవ కాలు తీసుకొస్తే 1996 మంది అవుతారు. ఇది 4వ నెల. 4వ నెలలో మీ అకౌంట్ లో ఎంత పడుతుంది అంటే తక్కువలో తక్కువ కనీసం 2,50,000 నుంచి 3 లక్షల మధ్యలో పడుతుంది. ఎంత అండి? 2,50,000 నుంచి 3 లక్షలు. వినడానికి కొంచెం కష్టంగా ఉంది కదా మనకి, ఎందుకంటే మన అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? బానిసత్వం నుంచి కదా వచ్చాం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వచ్చారు. మన మైండ్లు అన్ని కూడా ముద్దు పార్చేసారు. ముద్దు పార్చేయడం వల్ల మన జీవితంలో ఏమనుకుంటాం అంటే మనకి జీతం అంటే 30000, 40000, 50000 రావాలి. అందుకని ఎక్కువతే యాక్సెప్ట్ చేయలేం మనం. నిద్ర పడదు మనకి, ఎందుకంటే 3 లక్షలు మీ అకౌంట్ లో మనకి నిద్ర పడదు. నిజంగా తెలుసా? ఎందుకంటే నాకు ప్లంబర్ గా 10000 వచ్చేది. ఒకప్పుడు 1st నెల 1 లక్ష వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు నిద్రే పోలేదండి నేను. 7 లక్షల రూపాయలు నా జీవితంలో చూస్తాను అనుకునేవాడిని. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా 10వ తారీఖు 11వ తారీఖు నిద్ర పడదండి. 9వ తారీఖు నైట్ నేను అనుకుంటా 10 నెలన ఈ రోజు నా పేవర్ చూడకూడదు, నిద్ర రాదనుకుంటాను. కానీ ఎవడో ఒకరు వాట్సాప్ లో టింగ్ 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 అని అడుగుతున్నాడు, పొరపాటు చూస్తాను, ఒప్పుకోదు కదా మనసు, చూస్తాను. ఇంకా ఆ రోజు నెక్స్ట్ రోజు ఆ 2 రోజులు పని మానేసేది ప్రాబ్లంతోనే పడి తిరుగుతా సరదాగా. ఎందుకంటే నిద్ర రాదు, పొరపాటు చేయలేను ఆ రోజు. ఎందుకంటే ప్లంబర్ గా సుత్తి శానం పెట్టి గోడ కన్నాలు కొట్టుకున్న వాడికి 4 లక్షలు 5 లక్షలు తెలవ ఉంటుందండి, చెప్పండి. అంతే కదా? ఎస్. ఇప్పుడు 4వ నెలలో మీకు 3 లక్షలు వచ్చింది కదా. ఇప్పుడు మీ కింద ఆరుగురికి ఎంత వచ్చింది? లాస్ట్ మంత్ మీకు ఎంత వచ్చిందో మీ కింద ఆరుగురికి ఎంత వస్తుంది? లాస్ట్ మంత్ మీ కింద మీకు ఎంత వచ్చిందండి? 30000 అంటే మీ కింద ఆరుగురికి ఎంత వచ్చింది? 30000. ఇప్పుడు మీకు నిద్ర పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే అసలు నిద్ర పడదు. ఎందుకు? వచ్చే నెలలో మేము కూడా 3 లక్షలు సంపాదించాలనుకుంటారు. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యాపారం వస్తుందా రాదా? మీరు వద్దన్న వస్తుంది. ఎందుకంటే మీ ఆరుగురు వచ్చే నెలలో మీకు అయితే కనిపించరు. ఎందుకంటే ఎక్కడ వేస్టేజ్ అనుకుంటే తిరుగుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 3 లక్షలు. ఎందుకంటే ఆల్రెడీ మీరు రావడం చూసారు కదా. ఇప్పుడు 5వ నెలలో మీరు వద్దన్న వ్యాపారం వస్తుంది. మీరు ఆపగలరా అంటే ఆపలేరండి. ఎందుకంటే ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా, ఎక్కడో నా టీమ్ లో ఎవడో మధ్యాహ్నం తాళం పెట్టుకుని అన్నది అన్నాడు అనుకోండి, నా డబ్బు వస్తున్నా. ఎక్కడో ఎవరో టీ తాగుతున్నప్పుడు నీ టైంలో ఇంట్లో టీ కాసుకోండి, నా డబ్బు వస్తుందా. ఎవడో బయటికి వెళ్ళి వచ్చి ఇంట్లో స్నానం చేయడం సబ్బు ఆడుతున్నాడు, పేస్ట్ ఆడుతాడు అనుకోండి, నా డబ్బు వస్తుందా? వస్తుంది కదా. అంటే నా వల్ల అవుతుంది కదా ఎవడో ఆపడం. నేను ఎవడు ఎక్కడ పళ్ళు తోముకున్నా, ఎవడెక్కడ ఒళ్ళు తోముకున్నా నా డబ్బు వస్తుంది.
ఓకేనండి. కాబట్టి ఎంతవరకు వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండదండి వ్యాపారం. ఇప్పుడు 5 నెలల్లో వ్యాపారం వస్తుందా లేదంటే వద్దన్న వస్తుంది, కానీ నెగిటివ్ మాట్లాడుకుందాం. కొత్త వ్యక్తులు వద్దు, ఓకేనా? మీకు భరోసా ఇచ్చాను కదా, 4 నెలలు పనిచేసిన తర్వాత మీరు పని చేయకపోయినా మీ అకౌంట్లో లక్ష పడుతుంది అన్నాను. మరి నేను అబద్ధం చెప్పకూడదు కదా, మోసం చేసినట్టు కదా. చూద్దాం ఎన్ని చేసామండి మన దగ్గరికి 4 నెలలు. ఓకే, ఇప్పుడు 4 నెలలు 120 రోజులు అయిపోయింది. మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంతో చూద్దాం. మీరు మీ కింద 6 కింద 36, 36 కింద 216, 216 కింద 1,296, వీళ్ళందరినీ కౌంట్ చేస్తే 15,55 మంది వచ్చారు. ఫోన్ ఒక రౌండ్ పెగర్ అనుకుందాం, 1,600. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా కనీసం ఈ 1,600 మంది ఎవరింటికి కావాల్సిన సరుకులు వాళ్ళు కొంటారా కొంటారా? ఈ రోజుల్లో నిత్యావసర సరుకులు అంటే ఎంత కొంటారండి? తెలుసా నిత్యావసర అంటే తెలుసు కదా ఎంత కొంటున్నారు? ఏదో ఎవరో కొందేస్తారని మా ఇంటికెళ్ళి చూస్తారు, ఓకేనా? ఒక 3,000, 4,000, 5,000, 10,000 వరకు కొంటారు. 1,000 రూపాయల నుంచి కొన్ని 10,000 వరకు అయితే గ్యారంటీగా కొంటారు, ఓకేనండి? పోనీ ప్రతి ఇంటికి ఎక్కువ కొన్నామని తక్కువ కొన్నామని యావరేజ్ చేస్తే 3,000 నుంచి 5,000 అయితే అవుతాయి కదా. ఓకే, ఈ 1,600 మంది ఇంటికి 3,000 నుంచి 5,000 కొనుక్కుంటే మీకు నెలకు వచ్చే చెక్ ఎంత అంటే 9,00,000 రూపాయలు. ఎంతండి? 9,00,000 నెలకేంటి, సంవత్సరానికి కాదు, 9,00,000 రూపాయలు. ఎందుకంటే ఒకప్పుడు మాకు తినడానికి తిండుండేది కాదు, కానీ ఈరోజు నేను అనుకునేవాడిని రేషన్ కార్డు వచ్చి 10,000 సంపాదించే చాలు, చిన్న 2,000 మెయింటైన్ చేసుకోవచ్చు అనుకునేవాడిని. తీరా విస్తీర్లోకి జాయిన్ అయిన తర్వాత రేషన్ కార్డు వచ్చి రేషన్ తీసుకోవడానికి వెళ్ళే మీరు రేషన్ కార్డు కట్ అయిపోయింది అన్నారు, ఓకేనండి? నో ప్రాబ్లం, రేషన్ కార్డు కట్ అయిపోయింది కానీ నేను హ్యాపీ. ఎందుకో తెలుసా, నాకు ఫియర్ అనేది లేదు, ఎందుకంటే విస్తీర్లో ఇంకెంత డెవలప్ అవ్వాలని టార్గెట్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తెలియక విస్తీర్లోకి వచ్చినప్పుడు 10,000, 20,000 సంపాదిస్తే చాలు అనుకుని వచ్చాను, అవగాహన లేక. ఇప్పుడు యావరేజ్ గా 4 to 5 lakhs సంపాదిస్తాం, కానీ ఇప్పుడు బాధపడతాం. ఎందుకో తెలుసా, ఆ రోజు ఎందుకంత చిన్న డ్రీమ్ చేశాను అబ్బా అని. ఇప్పుడు కొంత అవగాహన వచ్చిన టార్గెట్ ఏంటి తెలుసా అంటే, పెద్దగా కోరికేమి లేదు, 2025 నాటికి చిట్టూరు శ్రీనివాసరావు గారు అంత కాకపోయినా నెలకు 50 లక్షలు సంపాదించాలని టార్గెట్ తో పనిచేస్తాను, ఓకేనండి? దాంతోపాటుగా ఆల్రెడీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక 3 ఎకరాలు ల్యాండ్ కొన్నాను. వైజాగ్లో అగ్గి పెట్టేంత లేదంటే ఒక బాత్రూమ్ అంత ఇల్లు ఉంటే చాలనుకున్నామండి. వెస్టేజ్లో అప్పుడప్పుడు స్టార్ హోటల్లో మీటింగ్లు పెడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, అక్కడ అనిపించేది రూమ్ అంటే ఎలా ఉండాలి, ఒక లగ్జరియస్ కానీ నా ఇల్లు నేను అలాగే తయారు చేసుకున్నాను, కానీ వీళ్ళు మీటింగ్లు ఎందుకు పెడతారు రా అని తర్వాత నాకు అర్థమైంది. అవన్నీ చూపించి మనలో డ్రీమ్ క్రియేట్ చేస్తారనమాట. ఒకరెండు ఇప్పుడు 2 ఇల్లు ఉన్నాయి, 3 ఎకరాల ల్యాండ్ పర్చేజ్ చేశాను, ఇదంతా కాదు, కానీ ఇదంతా బిగినింగ్ మాత్రమే. 2025కి ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. మరి నా డిస్ట్రిబ్యూటర్ నా ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి కదా, 5 ఎకరాలు ల్యాండ్ తీసుకొని 1 ఎకరంలో మంచి ఇల్లు కట్టుకొని ఇల్లు అంటే ఎలా ఉండాలో అలా చూపించాలన్న ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాను. ఇక చూద్దాం అదంతా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఇందాక మీకు మాట ఇచ్చానే ఏమని, 100% కాకపోయినా అంటే మీరు పాస్ అవ్వకపోయినా ఫెయిల్ అయినా సరే, 100 మార్కులు ఫెయిల్ అయ్యారు అయినా సరే మీకు ఎంత వస్తున్నాను? 100,000 వస్తుందన్న పాజిబిలిటీ ఉందని చూద్దామా. ఇక్కడ ఎంతమంది ఉంటే మనకు 9,00,000 వస్తుంది, 1,600 మంది ఇంటికి 3,000 నుంచి 5,000 కొనుక్కున్నారు. లేదండి, 1,600 మంది లేరు. ఇలా చెప్పేసరికి మార్కెట్లోకి వెళ్ళేసరికి మార్కెట్లో నెగిటివ్ సెల్ అవుతుంది తెలుసా, అదంతా స్కామ్, అదంతా లింకు, అదంతా చైను, ఎవరికి నచ్చిందా చెప్పేద్దరు అంతే. వాడు నిజాన్ని తినడానికి తిని సరిగా ఉండదు, ఇది ఏంటో నిజమో అబద్ధం పూర్తిగా తెలుసుకోరు, కానీ సలహా మీరు మాత్రం ఇచ్చేస్తారు, ఫ్రీగా వచ్చే సలహాలే కదా. అదే మీరు బాగుపడడానికి ఏదైనా దారి చూపించమనంటే, మీరు ఎదిగేటప్పుడు మీ దారిని నరికి వాళ్ళు 100 మంది ఉంటారు, మీరు డెవలప్ అయిన తర్వాత మళ్ళీ అదే పిల్లలకు వచ్చి మా అబ్బాయికి ఏమన్నా ఉద్యోగం ఉంటుంది మీ కంపెనీలో అంటారు, ఓకేనండి? అదే కాబట్టి అవన్నీ మనం అనుకోండి. ఓకే, ఇప్పుడు కనీసం ఇంట్లో సగమే వర్కౌట్ అయింది, 1,600 సగం అంటే ఎంతండి? ఎస్, 800 మంది ఇంటికి 3,000 నుంచి 5,000 కొనుకున్నా మీ చెక్కు 4.5 లక్షలు కాదు, 6 లక్షలు తగ్గదు. లేదు అందులోనే నెగిటివ్ కదా, అందులోనే సగమే, 800 సగం అంటండి? ఎస్, 400 మంది కొనుక్కున్నా మీ చెక్కు నెలకి 3,000 నుంచి 5,000 కొనుక్కుంటే ఈ 400 మంది నెలకి మీ చెక్కు 3 లక్షలు తగ్గదు, అందులోనే సగానికి వెళ్తాం. 400 సగం అంటండి? ఎస్, 200 మంది కొనుక్కున్నా మీ చెక్కు 1,50,000 తగ్గదు, కనీసం 100 మంది కొనుక్కున్నా మీ చెక్కు 40,50,000 నుంచి 1 లక్ష వస్తుంది. నిజానికి 1,600 మందిని తేవాలంటే 4 నెలలు పట్టొచ్చేమో, కానీ 100 మందిని 1 నెలలో తేవచ్చు అనమాట, రియల్గా మాట్లాడుకుంటే. అయినా నేను ఏం చెప్తున్నాను, 4 నెలల టైం పీరియడ్లో ఒక 100 మంది నమ్మకస్తులు మీరు తయారు చేసుకున్నా నెలకు మీ చెక్కు 100,000 రూపాయలు అక్షరాలు వస్తుంది. ఇది మీరు చేసే పనికి ఏమన్నాడ్డా? ఉదయం పోయి సాయంత్రం వరకు గుడ్లా కష్టమని చెప్పానా? ఈరోజు మనం ఎంత చెప్పినా సరే మనం ఎలా ఆలోచన చేస్తామో తెలుసా అండి, జాబు 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 అనుకుని జాబ్ వెనకాల పరిగెడతాం.
ఓకేనండి. ఎంత ప్రమాదం అంటే ఒక 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో మన బాడీలో ఉన్న సత్వం అంతా వాడుకుంటాడు. ఒక 20,000 30,000 ఇచ్చి 30 సంవత్సరాల తర్వాత నీ బాడీలో స్టామినా లేదు, నువ్వు పనిచేయవు కాబట్టి ఇంటికి వెళ్ళిన ఆయన అంటాడు. పాపం వీడు రూపాయి కూడబెట్టి అప్పటికే ఆ డబ్బులు కాస్తుంటే ఆరోగ్యం అంతా బాగు చేసుకుంటాడు. జాబ్ వెనకాల పరిగెట్టి డబ్బు 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 అనుకొని మళ్ళీ ఈ ఆరోగ్యానికి బాగు చేసుకోవడానికి ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళి హాస్పిటల్ పోలు వస్తాయి. ఇంకొంతమంది ఉంటారండి జీవితంలో కళ్ళగడం అంటే కంటారు, పాపం ఇల్లు కట్టాలనుకుంటాడు, జాబ్ చేస్తాడు, తినో తినకో మొత్తానికి పిసినార్థం చేసి రూపాయి కూడబెట్టి ఇల్లు కడతారు. ఎప్పుడు తెలుసు అండి, ఇంకా మహా అయితే వాళ్ళకి ఉపయోగం అయితే 4 రోజుల్లో 5 రోజుల్లో పోతాడు. ఎందుకంటే ఉపయోగం అసలు డబ్బును ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడే ఎంజాయ్ చేయాలండి. దానికి ఎగ్జాంపుల్ ద గ్రేట్ అలెగ్జాండర్ మాట చెప్పాడు. ఏంటి తెలుసు అండి, ఆయన ప్రపంచాన్ని జయించాడు, ప్రపంచంలో ప్రతి దేశాన్ని జయించాడు, కోట్ల కోట్ల డబ్బు వజ్ర వైడూర్యాలు సంపాదించాడు. జస్ట్ చిన్న వయసులో చనిపోతున్నాడండి. చనిపోతున్నాడని తనకు తెలుసు కాబట్టి తన ఒక మాట అన్నాడు, నేను నా జీవితాన్ని ఏ విధంగా అయితే జీవించాలో ఆ విధంగా జీవించలేకపోయాను, ఈ జీవితం అంతా వృధా, నా ఆయుస్సు పెరగలేదు, డాక్టర్ కూడా నాకు ఆయుస్సు ఇవ్వలేకపోయారు, నేను సంపాదించిన డబ్బు కూడా నాకు ఆయుస్సు ఇవ్వలేకపోయింది, వృధా అయిపోయిందని చెప్పేసి 3 కోరికలు కోరుకున్నాడని చనిపోయే ముందు. ఏంటో తెలుసా, నేను చనిపోయిన తర్వాత నన్ను బాక్సులో పెట్టి 2 చేతులు బయటకు పెట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా, నేను పోతా ఏమీ పట్టుకెళ్ళలేదు, అంటే అనవసరంగా పోగొట్టుకున్నాను, ఖర్చు పెట్టకుండా బతుకున్నప్పుడే డబ్బును ఎంజాయ్ చేయాలి అని చెప్పడానికి అర్థం. అంటే డబ్బుని వెనకాల ఎవరో పట్టుకోవాలండి, భూమి మీద ఉన్నప్పుడే హ్యాపీగా ఉండగలగాలి. ఓకేనండి. రెండోది, తన శవాన్ని ఎవరు మోయమన్నాడు తెలుసా, డాక్టర్లనే మోయమన్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా తనకి ఆయుష్ ఇవ్వలేకపోయారు. 3 కోరేటట్టు తెలుసు అండి, ఈరోజు మనకి డబ్బులు వెనకాల చల్లుతారు. ఎందుకో తెలుసా, నేను డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్ళలేదు నాయన, నేను సంపాదించినంత ఎక్కడ వదిలేస్తానని చెల్లేమన్నాడంట. శవాన్ని తీసుకెళ్తాను, అందుకే శవాన్ని తీసుకెళ్తే డబ్బులు వెళ్తారు. కాబట్టి డబ్బులు ఎప్పుడు సంపాదించాలో అప్పుడే సంపాదించాలండి. ముసలితనంలో మీరు ఇల్లు కట్టుకుంటే సుఖం ఏంటండి, ఈరోజు కష్టపడి 24 గంటలు కొంతమంది పాపం పిల్లలు రాకముందే డ్యూటీకి వెళ్ళిపోతారు, పిల్లలు వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. ఆ పిల్లలు చూసిందే లేదు, పాపం పిల్లల మొహం చూసిందే లేదు. ఎందుకంటే ఆ బ్రతుకులు, నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు చక్కగా ఎక్కడికి కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడానికి ఇక్కడ ఎంత హ్యాపీ తెలుసు అండి. టైం ఫ్రీడమ్, ఇది 3 తరాల భవిష్యత్తు అని ఎలా చెప్తున్నాను అంటే కనుక, ఒరిసాలో ఒక ఆయన సుదర్శన్ మహాంతి అని ఆయన 800 లక్షలు చేరుకొచ్చినప్పుడు ఆయన చనిపోయాడండి. చాలా మంది ఏమనుకున్నారంటే, చూసిన మాస్టర్ ఆయన 800 లక్షలు చేరుకొచ్చినప్పుడు చచ్చిపోతే ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆయన చచ్చిపోయిన కానీ మీటింగ్లు అయి చేయడు డబ్బు రావాలి అందరూ అనుకున్నారు, కానీ అది నిజం కాదు. ఈ రోజు చనిపోయిన 4-5 సంవత్సరాలు అవుతుంది, ఆ లావుడు చెక్ ఎంత అంటే నెలకు 15-16 లక్షలు చెక్ వస్తుంది. అంటే ఒక్కసారి కష్టపడి టీం కట్టేస్తే మరి సింటూ శ్రీనివాస లాగా తెలుగుకోలేడు గవర్నమెంట్ జాబ్ వదిలేయడానికి. గవర్నమెంట్ జాబ్ అయితే ఒక 40,000-60,000 వస్తుంది. అందుకే బయటకు వచ్చి నెలకు 2-3 లక్షలు తీసుకున్నాడు, క్రెడిట్ కార్డు తీసుకున్నాడు, హ్యాపీగా మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత ఎక్కువ డబ్బు దొబ్బడానికి ఇక్కడికి వచ్చాడు. వరకనే కాదు కదా, కాబట్టి తెలివైన అందరూ కూడా డబ్బు ఎక్కడ ఉందో అక్కడ ఉంటాడు, తెలివైన ఎక్కడ ఉంటాడు డబ్బులు ఏదైనా పోట్లాడుకుంటాడు. ఓకేనండి. కాబట్టి డబ్బు విస్తారంగా ఉంది. తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఇంకొక నెగిటివ్ మీరు చూస్తారు. ఏంటి ఆ నెగిటివ్ అంటే, ప్రధాన కారణం ఇదేనండి. ఏంటంటే మీరు ఇదంతా చెప్పి మొత్తానికి కిందట్టో మీదట్టో మొత్తానికి మీకు అర్థం కాకపోయినా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం కదా. షాప్ దగ్గరికి వెళ్తారు, షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని మీద రేట్లు చూసి ఇది చాలా రేట్ ఎక్కువ అంటారు. ఓకేనండి. రేట్ ఎక్కువ కాదు చూద్దాం, చూసి ఫైనల్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకేనండి, మీ టైం నేను వేస్ట్ చేయను. ఓకే రైట్. ఇప్పుడు ఈ కంపెనీలో ఒక ఆఫర్ ఉందంటే అద్భుతమైన ఆఫర్. ఈ ఆఫర్లో కొనుక్కుంటే కిరణ షాప్ కన్నా మీకు తక్కువకు వస్తాయి. ఎలా అంటే, ప్రతి నెల కూడా మీరు 3,200 రూపాయలు దాటి కొనుక్కుంటే మీకు 100 పాయింట్లు కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు 4 నెలలు మీరు కొన్నారు, మీ ఇంటికి అవసరం కాబట్టి కొనేటప్పుడు ప్రతి వ్యక్తి 300 నుంచి 360 ఎక్స్ట్రా ఇచ్చేస్తారు. 4 నెలల తర్వాత కంపెనీ మిమ్మల్ని వచ్చి మీకు 1 నెల సరుకులు 3,000 రూపాయలు ఎంఆర్పి విలువ చేసే సరుకులు మీకు ఫ్రీగా ఇస్తుంది. 4 నెలల తర్వాత 1 నెల ఫ్రీగా ఇస్తుంది. కొనేటప్పుడు ప్రతి వ్యక్తి 300 నుంచి 360 ఎక్స్ట్రా స్టాక్ ఇస్తుంది. దీనివల్ల ఎంత లాభమో తెలుసుకుంటే కంపల్సరీ ఇక్కడే కొంటాం. ఏంటి అంటే కనుక ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. కొన్ని 3,000 కొన్నాం అనుకోండి, నెలకి 4 నెలలు కొన్నామండి, 4 × 3,000 ఎంత అయిందండి, ఎంత అయిందండి 12,000. ఇప్పుడు మనకి ప్రతి వ్యక్తి 360 వరకు వస్తుంది, దాంతోపాటు 4 నెలల తర్వాత ఒక 3,000 సరుకులు వస్తున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మనం కొన్నవన్నీ కలుపుకుంటే సరుకులు 18,000 పైనే మన చేతిలో ఉంటాయి. ఇప్పుడు మనం కొన్నది ఎంత అండి, 12,000 డబ్బులు పెట్టాం, మన చేతిలో ఉన్న స్టాక్ ఎంత 18,000. ఎంత ఎక్స్ట్రా వచ్చింది 6,000. మనం పెట్టిన డబ్బు ఎంత అండి 12,000, ఎక్స్ట్రా వచ్చిందంత 6,000. అంటే ఎంత రిటర్న్ వచ్చేసింది 12,000?
మన దగ్గర మీరు పేర్చుకున్నారనుకోండి 75 రూపాయలు మార్కెట్ ఉంటుంది, 50% కి మీకు తగ్గుతుంది కదా, అంటే 37 వరకు పేస్ట్ వస్తుంది, 37 వరకు మార్కెట్ లో మీకు పేస్ట్ ఉందా? లేదు. క్వాలిటీ పక్కన పెడదాం, ఆ చెత్త క్వాలిటీ గురించి మాట్లాడదాం మనం. 37 వరకు పేస్ట్ ఉందంటే లేదు. కొంచెం ఇంకో 2 వందలు ఎంఆర్పి అనుకోండి, 2 వందలు ఉంటుంది అనుకోండి, అనుకోండి ఎక్స్ట్రా చెప్తున్నాను, 100 రూపాయలకు వస్తుంది మార్కెట్ లో, 100 రూపాయలు తీపోడు ఉందా? చెత్త క్వాలిటీ ఏం లేదు. 50 రూపాయలు 25 కి వస్తుంది. 100 రూపాయలు మన దగ్గర కొంచెం కాస్ట్ లేదంటే 100 అని చెప్తారు. 2 లీటర్లు 600 రూపాయలు, మరి 50% అంటే 300కే వస్తుంది. మరి మార్కెట్ లో ఈ రోజు 2 లీటర్లు 300 కొందా? 400 కదా. మరి ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే ఈ ఆఫర్ లో తీసుకుంటే మీకు సగం రేటుకే వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయగలిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు, 3 తరాల భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు. అయితే ఇవన్నీ జరగాలంటే కనుక నేను 3 పాయింట్లు చెప్పి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, టైం లేదు కాబట్టి సింపుల్ గా షార్ట్ గా చెప్పే లేదు, ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. 3 పాయింట్లు మీరు పాటిస్తే డిసెంబర్కి గ్యారంటీగా మీరు 100,000 రూపాయలు పేపర్ సంపాదించవచ్చు. ఎలా అంటే, 1వ పాయింట్, ప్రతి నెల కూడా నేను 2వ తారీఖు నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి నెల మొదట్లో మొట్టమొదటి బిల్లు నా టీంలో నేను చేస్తానని నిర్ణయం తీసుకోవాలి, 1వ నిర్ణయం. 2వది, ఈ బిజినెస్ లో 6 గురు జాయిన్ చేయాలి కదా, మరి 6 గురు మీ టీం మెంబర్స్ కాబట్టి నేను కొనుగోలు చేసేటప్పుడే నా 6 గురితో నేను కొనుగోలు చేస్తాను. అంటే 2వ తారీఖున సాయంత్రం లేదా నైట్ ఇంట్లో పడుకునే ముందు మీరు వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసి మీ పాయింట్లు చూసుకొని, మీ 6 పాయింట్లు చూసుకొని ప్రశాంతంగా మీరు షబాస్, నా వర్క్ నేను నెరవేర్చుకున్నానని పడుకోవాలి. లేదు అనుకుంటే మీరు రాంగ్ చేసినట్టే. ఒకవేళ మీ టీంలో ఎవడైనా కొనలేదు అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసా? అది అత్యవసరమైన పరిస్థితి, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయి ఉండాలి లేదా ఆడైనా చచ్చిపోయి ఉండాలి, అలాంటి పరిస్థితుల్లో తప్ప కొనకుండా ఉండకూడదు. కొనలేదంటే అంటే మీరు చూడాలి వెళ్ళి అది పడుకున్నాడో లేదో. ఓకేనండి, కాబట్టి ఈ 2 నిర్ణయాలు ఫస్ట్ తీసుకోవాలి. 3వ నిర్ణయం, మరి బిజినెస్ లో ఎదగాలంటే నాలెడ్జ్ కావాలి కదా, గైడ్ కావాలి కదా. ఎందుకంటే మీరు మార్కెట్ లో పోయినప్పుడు బోల్డ్ నెగిటివ్స్ వస్తాయి, పాజిటివ్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ కదా. మరి ఆ నెగిటివ్స్ అన్ని మీరు ఫేస్ చేయాలంటే మీకు లోపల ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం దేవాలయానికి ఎందుకు పోతాం? మన స్పిరిట్ ఏదైతే ఉందో లోపల పాపాలన్నీ చేసి ఆ స్పిరిట్ తో మళ్ళీ దాన్ని కలుపుకొని యాక్టివ్ చేసుకోవడం పోతాం. మొబైల్ వాడతాం, రాత్రి రీఛార్జ్ పెడతాం కదా. అలాగే మీరు మార్కెట్ లో ఉన్న నెగిటివ్స్ అన్ని మీలోంచి పోవాలంటే మన హృదయం ఎలాంటిది అంటే లైక్ బాటిల్, బాటిల్ లో వాటర్ ఉంది, దాన్ని నొప్పగలదు. కానీ హృదయంలో ఉన్న నెగిటివ్స్ నొప్పలేమండి. మరలా అందులో పాజిటివ్ లోపలికి వెళ్తూ ఉంటే నెగిటివ్స్ అన్ని ఓవర్ఫ్లో అవుతాయి. కాబట్టి ఆ నెగిటివ్స్ ఓవర్ఫ్లో అవ్వాలంటే మీరు ఎక్కడికి రావాలంటే మెయింటెన్స్ రావాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు మన కేటగిరీ పీపుల్ తో ఉంటారంట. ఎగ్జాంపుల్, మోసగాళ్ళు మోసగాళ్ళతో ఉంటారు, డబ్బు సంపాదించేవాళ్ళు డబ్బు సంపాదించే వాళ్ళతో ఉంటారు, అలాగే అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడే వాటితో ఉంటారు, తాగుబోతులు తాగుబోతులతో ఉంటారు, వ్యభిచారులు వ్యభిచారులతో ఉంటారు, అలాగే ఇంకా ఏ కేటగిరీ అయితే కేటగిరీతో ఉంటారు. మరి మనం ఏ ఉద్దేశం దగ్గరకు వచ్చాం? డబ్బు సంపాదించాలే కదా. డబ్బు సంపాదించే వ్యక్తులతో ఉంటారంటే, డబ్బు సంపాదించే వ్యక్తిని కంపెనీలు ఎక్కడ ఉంటారంటే మీటింగ్స్ లో ఉంటారు. కాబట్టి మీటింగ్స్ కి వెళ్తే మీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలో వాళ్ళు చెప్తారు. ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను ఏంటంటే కనుక, ఇప్పుడు మీటింగ్స్ రావడం వల్ల మీ వర్క్ ఈజీ అవుతుందండి. ఎలా అంటే, ఇప్పుడు ఎవరింటికైనా మీరు పోయారు చెప్పడానికి, చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో పాపం మీకు అంటే బాగా రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒక 2 పిల్లలు ఉంటారు, ఒక పిల్లడు అటు ఇటు అటు తిరుగుతుంటారు, మీరు చెప్పడానికి పాంప్లెట్లు పెన్ను ఇవన్నీ పడుకొని ఒకటి పోతుంటాడు, ఇంకొకటి బాత్రూమ్కి వెళ్తాడు, ఈ రకరకాల వెరైటీ ఒకేదైనా కార్యక్రమాలు అన్నా ఇంట్లో జరుగుతుంటాయి. మీ మాట వినే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు, అంటే బలం వాళ్ళకి బలం ఎక్కడంటే వాళ్ళు వెళ్ళారు. అదే కనుక మీరు మీటింగ్స్కి వచ్చారనుకోండి, మీకు బలం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను పిచ్చి ఉన్నాం, మంచి ఉన్నాం, పొట్టు ఉన్నాం, నల్లు ఉన్నాం, కానీ ఏదో చెప్తాను వింటారా లేదా? తప్పదు కానీ వింటున్నారు, ఎందుకంటే ఇది నా ప్లేస్. ఓకేనండి, అలాగే మీటింగ్స్కి వస్తే మనం మాట్లాడారు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈగిల్ చూసారా? ఈగిలు వేట ఎక్కడ ఆడుతుంది తెలుసా? పాములు సముద్రం కదా, అది ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి వేటాడుతుంది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోతే పాము 15 పడిపోతాయండి, దాని ప్లేస్ తీసుకెళ్తాయి. కాబట్టి కిందనైతే దీనికి బలం, మీదనైతే దానికి బలం, అంటే ప్రతిదానికి ఒక స్థాన బలం ఉంటుంది. మొసలి గురించి మనకు తెలుసు, మొసలి దగ్గరికి వెళ్తే మామూలు కొనుక్కుంటారా, లేదా ఒడ్డుకొస్తే కుక్క కూడా దాన్ని ఆడాడుతుంది. ఓకేనండి, కాబట్టి మన బలం ఎక్కడ అంటే మీటింగ్స్. కాబట్టి మరి మీటింగ్స్కి మీరు వస్తే కనుక ఈజీగా సక్సెస్ అవుతారు. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, డిసెంబర్ నాటికి ఇదే మలకస్ గిరిలో కనీసం మా ద్వారా ఒక 100 మంది నెలకు 100,000 రూపాయలు సంపాదించే వ్యక్తులు మేము తయారు చేయాలి. అలాగే ఒక 100 కార్లు ఇలాంటి మీటింగ్కి వస్తే ఎంత బాగుంటుంది? ఇప్పుడు 4, 5, 10 కార్లు వచ్చే మొత్తానికి, అలా కాకుండా ఒక 100 కార్లు వస్తే ఎంత బాగుంటుంది అన్న ఉద్దేశంతో. టైం లేదు, జస్ట్ డిసెంబరే కాబట్టి 100 మందిని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 100 మందిని తయారు చేయడం కోసం వారానికి ఒక రోజు ఇదే మలకస్ గిరిలో పక్కన ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్లో మేము మీటింగ్ చేయబోతున్నాం. ఆ డేట్ ఏంటి ఎప్పుడు అన్నది మరి మీరు చెప్పినా
లేదంటే మన చిత్తం వారు సాధారణ గారు లేడర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పినా సరే ఎందుకంటే ఎవ్రీ వీక్ వాళ్ళు వస్తారు వాళ్ళు చెప్పింది అలా మీరు ఫాలో అయిపోతే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా మీ ఆరు గుర్తు అక్కడ రావాలి మీరు అంటే అర్థం ఏంటి తెలుసండి ఇక్కడ మీ ఆరుగురు అని అర్థం మిమ్మల్ని మీటింగ్ రమ్మన్నాను కదా అని థింకింగ్ అని మీరు రావడం కాదు మీ ఆరుగురితో పాటు మీరు మీటింగ్కి రావాలి ఓకేనండి కాబట్టి అలాగని అలా రావద్దనే కదా అని మీరు రావడం అనేకండి ఓకేనా మీ ఆరుగురితో రమ్మని చెప్పాను కాబట్టి అలా వస్తే కనుక నాలుగు నెలలు అని చెప్పాను కదా నాలుగు వారాల్లో మీరు లక్ష సంపాదిస్తారు నాలుగు నెలలు కాదు రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం క్లోజ్ చేస్తాను ఇక్కడ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తాను మనం రియల్గా మాట్లాడుకుందామండి నాలుగు వారాలు ఎందుకంటే మీరు రోజుకు ఒకరికి చెప్పినా ఆరు రోజుల్లో ఆరు రోజులు చెప్పలేదా రోజుకు ఒకరు కూడా సంపాదించుకోలేమా మొహం కడుక్కుని స్నానం చేసేవాళ్ళని ఆరు రోజులే పనిచేయమన్నాను ఏడో రోజు కూడా మిమ్మల్ని పనిచేయమన్నా ఏడో రోజు రెస్ట్ తీసుకోండి ఫ్యామిలీతో ఆరు రోజులు ఆరు రోజులు తెచ్చుకోండి ఏడో రోజు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం సరదాగా మీటింగ్కి వెళ్ళండి మీటింగ్ దగ్గరికి ఈ ఆరుగురిని తీసుకెళ్ళండి మొదటి వారం అయిపోయింది కదా ఈ ఆరుగురు వింటారు కదా మరి వచ్చే వారం వేళ్ళ ఆరుగురికి కూడా ఇదే చెప్పండి ఆరు రోజులు రోజుకు ఒకరు సంపాదించుకోండి ఏడో రోజు ఫ్యామిలీతో రెస్ట్ తీసుకొని సాయంత్రం సరదాగా మీటింగ్ రెండండి రెండో స్టెప్ అయిందా మూడో స్టెప్ ఆటోమేటిక్గా రెండో స్టెప్లో ఉన్న వాళ్ళు కదా అలా నాలుగు వారాలు నాలుగు స్టెప్లు అయితే మొదటి నెలలోనే మీ చెక్కు లక్షల లక్షలు వస్తుందండి మొదటి నెలలోనే చదవా మరి మీ అందరికీ ఏ వారం అయితే బాగుంటుంది అంటారు చింటూ శ్రీనివాసరావు గారికి అయితే సండే ఎందుకంటే ఆ రోజు అయితే కొంచెం బయట హ్యాపీగా తినొచ్చు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చానండి ఓకేనండి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారా చెప్పండి మిగతా ఫ్యామిలీతో ఫ్రీడమ్ కోరుకోండి సార్ అది చూసారు ఎంత సంఖ్య చెప్పారో ఎందుకంటే బయట వస్తే హ్యాపీగా మనం ఉండొచ్చు కదా చెప్పండి మీరు అదే ఎందుకంటే లక్ష రూపాయలు కావాలవుద్దా సండే ఓకేనా ఇంకా సండే ఓకే సండే ఓకే సార్ కిట్టు గారు సదానంద గారు సండే మీరు చేయగలరా మీటింగ్ ఆ పెద్దలు వచ్చారు ఆయన మీరు సండే చేయగలరా సార్ చేయగలరా సండే ఎన్ని గంటలు చేద్దామండి ఎన్ని గంటలు అండి ఈవినింగ్ త్రీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ రైట్ మార్నింగ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అంటే సండే అని సార్ కొంతమంది చర్చికి వెళ్ళిపోతారండి అంటే త్రీకి పెడతాం సార్ ఎందుకంటే మార్నింగ్ కూడా కొంచెం లేట్గా ఎగుతారు శనివారం డ్యూటీకి వెళ్ళి వచ్చి కొంచెం రిలాక్స్ అయిపోయి లేట్గా ఎగుతారు కదా కాస్త టిఫిన్ అనేది తినేసి మధ్యాహ్నం చికెన్